thank you తెలుగు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి అండి హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ ఈ రోజు వచ్చేసి ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట అండ్ అరౌండ్ టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది సో ఈ టైంలో వ్లాగ్ ఏంటి ఎక్కడికి రెడీ అయ్యాను ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా సో ఈ రోజు వచ్చేసి నైన్టీన్త్ అనమాట ఏప్రిల్ నైన్టీన్త్ సో రేపు పొద్దున్న మా హస్బెండ్ బర్త్డే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ సో ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యామంటే బయటికి వెళ్ళి కేక్ అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట సో సో అందుకే అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అండ్ రేపు ఏం చేస్తాము ఏం ప్రిపేర్ చేసుకుంటాము రేపు స్పెషల్స్ ఏంటి ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను సో అందుకే ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అండ్ ఇప్పుడైతే కేక్ కోసం వెళ్ళాలి సో ఏం తెచ్చుకుంటాము ఏంటి అని ఇంకా డిసైడ్ అవ్వలేదు వెళ్ళాక చూడాలి సో ఎక్కడికి వెళ్ళినాను ఏంటి అది అంతా షేర్ చేద్దాం అనుకున్నాను మీతో సో దానికోసం ఇప్పుడైతే రెడీ అయిపోయాను అండ్ ఈ టాప్ అయితే నేను ఆల్రెడీ షేర్ చేశానండి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని దీనికి సపరేట్గా వీడియో తీశాను సో ఇది ఎవరైనా మిస్ అయితే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ పెండెంట్ వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ చేశాను కదా సో అక్కడ తీసుకున్నాను అనమాట ఇది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ పెండెంట్ ఇది సో నేను ఆల్రెడీ షేర్ చేశాను జ్యువెలరీ కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు అందులో తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఈ రోజు కుదిన్నంత వరకు షేర్ చేస్తాను అండ్ మిగిలింది రేపు కంటిన్యూషన్ చేస్తాను సో బాయ్ బాయ్ సో కేక్ కోసం వెళ్తూ ఆన్ ది వేలో పానీపూరి కనిపించి ఆగాను అనమాట సో ఇది వచ్చేసి మా పాత ఇంటి దగ్గర షాప్ అనమాట సో పిల్లలు ఉంటారు కదా ఆర్తి అర్జున్ వాళ్ళ షాప్ ముందు ఒక అబ్బాయి పెడతాడు పానీపూరి అబ్బాయి సో ఇక్కడ తింటాం అప్పుడప్పుడు అండ్ ఎలానో షాప్కి వచ్చాను కదా అని కొన్ని గ్రాసరీస్ తీసుకుంటున్నాను సో పిల్లలతో మాట్లాడుతున్నాను అనమాట వాళ్ళిద్దరే ఆతి అండ్ అర్జున్ సో బాగా ఆలపెడుతున్నారు అసలు రావట్లేదు రండి అది ఇది అని చెప్పి సో వాళ్ళకైతే కోపం వచ్చేసి చెప్తున్నారు అనమాట ఎప్పుడో వస్తాయని చెప్పు ఇప్పటి వరకు రాలేదు అది ఇది అని చెప్పి సో ఇంకా అక్కడ పానీపూరి అది తినేసి ఇంకా కొన్ని బేకరీ షాప్స్ చూసాను కానీ ఏది పెద్దగా నచ్చినవేమీ లేవు సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో ఐస్ క్రీమ్ కేక్ తీసుకుందామని డిసైడ్ అయ్యి ఈ కేక్ అయితే వచ్చాము అండ్ ఇక్కడ తెలుసు కదా ఆల్రెడీ ఈ బ్యాగోలో కొన్ని ఫ్లేవర్స్ మాత్రమే ఉంటాయి సో ఫైనల్లీ ఇంకా డిసైడ్ అయ్యి కరేబియన్ కుకీ ఏదో ఐస్ క్రీమ్ తీసుకున్నాము సో తీసుకొని ప్యాక్ చేయించుకొని తెచ్చేసుకున్నాము సో ముందు రోజే తెచ్చేసుకున్నాము ఆ రోజు మార్నింగ్ తనకి వర్క్ అది ఉంటుంది కదా సో ఇంకా ఫ్రిజర్లో పెట్టుకుందాంలే అని కేక్ అయితే తెచ్చుకున్నాను అండ్ నెక్స్ట్ డే వచ్చేసి బిర్యానీ రెసిపీ మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను దమ్ బిర్యానీ చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు పర్సనల్గా అండ్ కమెంట్స్లో కూడా సో వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను అండ్ ఆఫ్టర్నూన్ రెసిపీ వచ్చేసి ఇదే అనమాట స్పెషల్ అయితే సో చికెన్ నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇందులో కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను సో కర్డ్ ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా అంత ముక్ అనేది అంత జ్యూసీగా ఉంటుందన్నమాట సో కర్డ్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ సరిపడినంత సాల్ట్ సో మ్యారినేషన్కి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను మాది రాక్ సాల్ట్ అందుకే అలా ఉంది అండ్ కారం కూడా మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు మనం చిల్లీ కూడా టూ యాడ్ చేస్తాం కదా ఇంకా స్పైసీస్ అన్నీ ఉంటాయి కాబట్టి కారం ఒక టూ స్పూన్స్ అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను సో కొంచెం ధనియా పౌడర్ సో ధనియా పౌడర్ ఇది కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్ట్ అనేది సో నేను నా చిన్న స్పూన్ కాబట్టి ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అండ్ త్రీ ఫోర్త్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి అనమాట సో ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే అండ్ ఇది కూడా హోమ్ మేడ్ గరం మసాలా సో అందుకే అంత కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ కంప్లీట్గా ఒక లెమన్ యాడ్ చేసుకుంటానండి సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు ఈ లెమన్ ఇవన్నీ చికెన్కి బాగా పట్టి మంచి టెండర్గా ఉంటుంది అనమాట చికెన్ అనేది సో నేను ఒక కంప్లీట్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ కేజీ చికెన్కి సో మీ ఆప్షనల్ అది మీరు అనుకోవచ్చు పుల్లగా ఉంటుందేమో అని సో ఏమీ డామినేట్ చేయదు పర్ఫెక్ట్గా ఉంటుంది సో నేను ఎప్పుడు ఇలానే చేస్తాను అండ్ నేను చెప్పిన పక్కా కొలతలతో ఇలానే చేయండి చక్కగా వస్తుంది అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కసూరి మేతి కూడా ఇలా పొడిలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటున్నాను సో అలా వేస్తే ఫ్లేవర్ బాగా దిగుతుంది ఇంకా యాడ్ చేయవలసిన వాటిలో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అనమాట సో పుదీనా మీరు ఎంత యాడ్ చేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి సో మా చెట్టు పుదీనానే సో అందుకే చిన్న చిన్న ఉన్నాయి బట్ చాలా ఘాటుగా ఉంటుంది సో అవన్నీ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట బాగా అన్నీ ముక్కలకి అన్నీ పర్ఫెక్ట్గా కలిసి పట్టేలాగా కలుపుకోవాలి సో ఇది మీరు ఎన్ని అవర్స్ ముందైనా అయినా మ్యారినేట్ చేసుకోవచ్చండి ఓవర్ నైట్ చేసుకోవచ్చు లేదంటే ఫోర్ అవర్స్ ముందు చేసుకోవచ్చు మీకు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందు కూడా చేసుకోవచ్చు సో నేను మార్నింగ్ చికెన్ తెంగానే ఫస్ట్ కలిపేసుకొని పెట్టుకుంటా అనమాట సో ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది సో ఫైనల్గా కలుపుకున్నాక సాల్ట్ అది కూడా ఒకసారి చూసుకొని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను ఒక ఫోర్ అవర్స్ పెట్టుకున్నాను అండ్ రోజు ఇంకొక రెసిపీ కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను సో అది వచ్చేసి తందూరి అనమాట చికెన్ తందూరి సో గ్రిల్ ఓవెన్ తీసుకున్నాం కదా సో అందులో చేసుకున్నామని సో నేను నార్మల్గా కూడా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను సో అయితే ఫస్ట్ గిన్నె తీసుకొని ముందు మసాలా అంతా కలుపుకోవాలన్నమాట సో దీనికి కూడా కొంచెం కర్డ్ తీసుకున్నాను సో కర్డ్ ఎంత చిక్కగా ఉంటే అంత బెటర్ అండి తందూరికి అండ్ ఒక స్పూన్ జింజా కాలిక్ పేస్ట్ అండ్ అలానే ఉప్పు అండ్ కొంచెం పసుపు అండ్ కారం కారం కూడా మరీ హెవీగా ఏం వేసుకోవట్లేదు సో ఒక వన్ అండ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఎక్కువ చూసుకుంటే అండ్ ఫైనల్లీ వచ్చేసి చికెన్ మసాలా అనమాట ఇది సో ఇందులో అన్నీ ఉంటాయి కాబట్టి అది యాడ్ చేశాను విడిగా మసాలాస్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి సో కొంచెం లెమన్ జ్యూస్ అనమాట చాలా కొంచెమే వేసుకుంటున్నాను అండ్ జస్ట్ ఇంతేనండి ఇంకా ఎక్స్ట్రా మనం ధనియా పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ ఇవేమీ యాడ్ చేయక్కర్లేదు సో చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను సో అన్నీ కలిపేసుకొని మనం లెగ్ పీసెస్ ఉంటాయి కదా తందూరి అంటేనే అది సో వీటిని చక్కగా కడుక్కొని ఇలా నాట్లు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం మ్యారినేషన్ అంతా లోపలికి కూడా వెళ్తే మంచిగా కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే లోపల చప్పగా ఉండి పైన మాత్రం సాల్టీగా అనిపిస్తుంది సో మన మసాలా అంతా దానికి పట్టించేసుకొని సో మార్నింగే నేను రెండు ఒకసారి చేసి పెట్టేసుకుంటున్నానండి సో ఇది వచ్చేసి నైట్ డిన్నర్లోకి అనమాట సో మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి మార్నింగ్ చక్కగా ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను బాక్స్లో పెట్టుకొని సో మనకి ఎప్పుడు కావాలంటే ఆ టైంలో చేసుకొని తినచ్చు ఇలా మ్యారినేట్ చేసేసుకుంటే పొద్దున్నే సో తగ్గ అంతా గ్రేవీ అంతా దానికి పెట్టేసి బాక్స్లో పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను హలో హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మా సబ్స్క్రైబర్స్ నుంచి కూడా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ట్రీట్ ఏది అది ట్రీటా ఏంటి స్పెషల్స్ ఈరోజు మీ వైఫ్ నీకు ఏం చేసి పెట్టట్లేదా ఈరోజు చికెన్ బిర్యానీ

అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా స్టార్ట్ చేశానండి ఆల్మోస్ట్ టైం టువెల్వ్ థర్టీ అలా అయిపోతుంది సో ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకున్నాను సో అందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను రైస్ కుక్ చేయాలి కదా సో వాటర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సో రైస్ ఆల్రెడీ నేను నానబెట్టానండి ఒక వన్ అవర్ సో ఆ నానబెట్టిన వాటర్ కూడా ఇందులోనే వేసేస్తాను పడేను అనమాట సో ఇందులో మసాలా దినుసులు వచ్చేసి ఇలాచి ఇంకా లవంగాలు చెక్క షాజీరా సోంపు మిరియాలు వేసుకుంటున్నాను అండ్ ఇలాచి వేసేటప్పుడు మాత్రం కొంచెం దంచుకొని వేస్తే ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది అనమాట అండ్ మిగిలిన మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా వేసుకొని ఇంక నేను బాయిలింగ్ పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ బిర్యానీ అయితే స్టార్ట్ చేశానండి సో ప్యారల్గా చేసుకుంటాను అనమాట ఒక స్టవ్ పైన ఆ వాటర్ అనేది స్టార్ట్ చేసి ఇంకా ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను సో మంచి నాన్ స్టిక్ పాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒకే ఒక్క ఆనియన్ సరిపోతుందండి చాలామంది చాలా ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటారు బిర్యానీ అంటే నేను ఎంత క్వాంటిటీ చేసినా ఒక్క ఆనియనే యూస్ చేస్తాను సో ఒక ఆనియన్ స్లైసెస్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సో బాగా ఫ్రై అవ్వాలి మనం మరీ హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు సో కొంచెం మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి సో ఫ్రై అయ్యాక మనం సైడ్కి తీసేసుకోవచ్చు అనమాట సో నేను తీసేసుకుంటున్నాను అండ్ మెయిన్ వైల్ ఇక్కడ ఎసర్ కూడా మరిగిపోయింది మనం సాల్ట్ అనేది కొంచెం చెక్ చేసుకోవాలి ఎందుకంటే రైస్కి కూడా పట్టాలి కదా సో నేను ఆల్రెడీ రైస్ అనేది ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను అండ్ బాయిల్ అయిన వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను సో వాటర్ బాయిల్ అయితే కనుక రైస్ చాలా తొందరగా ఉడికిపోతుంది అండ్ రెండు గా చేసుకుంటున్నాను కాబట్టి ఈజీగానే అయిపోతుందండి మళ్ళీ వెనక ముందు చేసుకుంటే మనం రైస్ ఒకటేసారి తీయమనమాట సో అందుకనే మనం ప్యార్లల్గా చేసుకోవాలి రెండు సో ఇక్కడ వచ్చేసి నేను వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా సో ఇందులోనే కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ గీ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే సమ్మర్ కదా బిర్యానీ చాలా దాహంగా అనిపిస్తుంది ఎక్కువ తినే తినే కొద్దీ సో అందుకే కొంచమే యాడ్ చేసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి స్పైసెస్ అనమాట ఇలాచీ అండ్ షాజీరా సోమ్ చెక్క ఇంకా స్టార్ ఫ్లార్ చాపచ్చి అండ్ లవంగాలు అండ్ మిరియాలు అనమాట అండ్ ఇది వచ్చేసి జాజికాయ ఇది చా పొడిలా వేసుకోవాలండి మంచిగా దంచుకొని సో నేను పొడి వేసాను అండ్ ఇక్కడ ఆయిల్ ఫ్రై అయ్యాక కొంచెం బే లీఫ్ బిర్యానీ ఆకు అండ్ మసాలా దిన్స్ అన్నీ వేసేసుకుంటున్నాను సో ఇవి ఎంత ఫ్రెష్గా ఉండి ఎంత ఫ్లేవర్ వస్తే మనకి బిర్యానీ అంత మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో మీరు వేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు నేను హాఫ్ కేజీ చికెన్ వన్ గ్లాస్ రైస్కి నేను ఇన్ని వేసుకున్నాను సో అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టూ చిల్లీ వరకు యాడ్ చేసుకున్నాను అండ్ మీన్ వైల్ చూసారు కదా రైస్ మంచిగా బాయిల్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ముందు బాయిల్ అవ్వాలండి సో నేను వేసేప్పటికీ ఒక టూ త్రీ మినిట్స్ అవుతుంది అంతే అండ్ మీన్ వైల్ ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా సో మనం ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది ఇంకా యాడ్ చేసేసుకోవడమే సో చాలామంది రాగా ఇది వేసేసుకొని పైన వెంటనే రైస్ వేసేస్తారు బట్ రైస్ అయ్యేలోపు కూడా మనం ఇది కుక్ చేసుకోవచ్చు ప్రాబ్లమేం లేదు చికెన్ ఎంత బాగా కుక్ అయితే అంత మంచిది అనమాట సో అంత టేస్టీగా కూడా ఉంటుంది సో నేను ఇది యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని అలా ఉంచేస్తాను సో ఇందులో కూడా మీరు ఒకసారి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే రైస్లో సపరేట్గా దీంట్లో సపరేట్గా వేస్తాం కదా సో మెయిన్వల్ ఇది కుక్ అవుతూ ఉంటుంది అండ్ ఇందులోనే నేను కొంచెం పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను సో ముందుగా ఏమీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు అండ్ ఇక్కడ రైస్ మనం చెక్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట ఎందుకు అంటే మనకి చికెన్లో వాటర్ రిలీజ్ అవుతుంది అండ్ కర్డ్ కూడా వేశాం కదా సో ఆ వాటర్ అంతా కింద ఫస్ట్ లేయర్ ఏదైతే వేస్తామో వాటికి బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది సో అందుకే ఫస్ట్ రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అయింది వేయాలన్నమాట సో మిగిలిన వాటర్కి అదంతా కుక్ అవుతుంది మీరు మరీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ వేస్తే కనుక కింద చివిడిపోతుంది అనమాట అంటే మెత్తగా అయిపోతుంది రైస్ అంతా మనకి పలుకులు పలుకుగా రాదు మీకు చూపిస్తాను ఫైనల్గా కూడా ఎంత బాగా వచ్చింది అని సో ఆల్మోస్ట్ కవర్ అయ్యేంత వరకు ఒక లేయర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన రైస్ యాడ్ చేసుకున్నాను సో దీనిపైన ఇందాక ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలానే కొంచెం పుదీనా కూడా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది ఫస్ట్ లేయర్ అనమాట నేను మళ్ళీ ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయ్యాక మిగిలిన సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో కొంచెం గ్యాప్ ఇచ్చి అండ్ మీన్ వైల్ ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండాలి ఎందుకంటే మరీ ఎక్కువైపోయినా సరే ఫ్లేవర్ అంతా బయటికి అనమాట సో వేసుకుంటూ ఉన్నప్పుడు చిన్నగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ లేయర్ యాడ్ చేసేసాను సో ఇందులో కూడా మనం ఆల్మోస్ట్ రైస్ అనేది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక సెకండ్ లేయర్ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని దీనిపైన కూడా నేను ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలానే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అండ్ యాడ్ చేసుకున్నాక ఫైనల్ రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన రైస్ ఉంటుంది కదా సో అది టాప్ లేయర్లో మనం యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఎందుకంటే మిగిలినంతా ఆవిరి మీద కుక్ అవుతుంది అనమాట మిగిలిన టెన్ పర్సెంట్ సో అందుకే నైంటీ పర్సెంట్ అయితే కుక్ చేశాను సో కుక్ చేశాక ఫైనల్లీ దీనిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ అండ్ కొత్తిమీర పుదీనా అండ్ గీ కూడా యాడ్ చేస్తానండి టాప్ లేయర్లో సో కింద ఆల్రెడీ ఉంటుంది కదా సో కొంచెం గీ అండ్ అలానే చికెన్ మసాలా ఉంటుంది కదా సో చికెన్ మసాలా కూడా పైన కొంచెం యాడ్ చేస్తాను ఎందుకంటే ప్లెయిన్ రైస్ కదా సో జస్ట్ అంతేనండి చాలా సింపుల్ సో సిమ్లో ఉంటుంది కదా ఫ్లేమ్ అనేది సో దీనిపైన ఒక సిల్వర్ వేఫర్ యాడ్ చేసుకొని లిడ్ అనేది పెట్టేసుకుంటాను చాలామంది చపాతీ పిండి పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటారు సో ఇలా పెట్టినా సరే వేఫర్ ఏం పోదండి నా లిడ్ అయితే చాలా లావుగా ఉంటుంది బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను అంత చపాతీ పిండి కలిపి దానికి పెట్టుకొని టైం వేస్ట్ చేసుకుని అది అంతా వేస్ట్ చేయను ఆ చపాతీ పిండి అంతా సో అయితే ఇలానే చేసుకుంటాను నాకైతే ఎక్కువ ఏమీ పోదు బట్ టేస్ట్ అయితే ఆసమ్గా వస్తుంది మీకు చూపిస్తున్నాను కదా సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి ఒక ఫార్టీ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటాను అనమాట ఫార్టీ మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత బాగా కుక్ అయిందని సో ఎలా పెట్టింది అలానే ఉంది కదా సో ఇక్కడ మా హస్బెండ్ ఒక చిన్న స్లోము యాడ్ చేశారు సో చిన్న స్లో మోషన్ పిక్చర్ తీసారనమాట సో రైస్ అయితే నాకు ఎక్కడ అంటుకోవడం కానీ లేదంటే కింద అడుగుని రైస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మెతుకు మెతుకులాగా మీరు చూసారు కదా ఎంత బాగుందో నోరుగుతుంది కదా తప్పకుండా ఒకసారి రెసిపీ ఇలానే ట్రై చేయండి నేను చెప్పిన కొత్తలతో అండ్ ఎంతమంది ట్రై చేశారని నాతో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి అండ్ ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నాను సో సర్వ్ చేసేటప్పుడు మొత్తం కలిపే సైడ్స్ నుంచి మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి సో చూసారు కదా కింద రైస్ కూడా పర్ఫెక్ట్గా మెతుకు మెతుకులానే ఉంది మనకి ఎక్కడ ఓవర్ కుక్ అవ్వలేదు ఎందుకంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ రైస్ని తీసేసాం కదా సో మంచి స్మెల్ వస్తూ మంచి టేస్టీగా ఉంటుంది సో ఇలా చేసుకుంటే మీరు హోటల్కి కూడా వెళ్ళక్కర్లేదు ఎస్పెషల్లీ ఈ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళలేరు కాబట్టి తప్పకుండా ఒక సండే టేస్ట్ ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరికీ సర్వ్ చేయండి సో ఆఫ్టర్నూన్ మా లంచ్ అయితే ఇదే అనమాట చక్కగా మా హస్బెండ్కి ఎస్పెషల్లీ ఇది అంటే చాలా చాలా ఇష్టము సో అందుకే ఆ రోజు చేశాను సో లంచ్లోకి అదొక్కటే తినేసాము హ్యాపీగా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరూ ఏం చేస్తున్నారు నేనైతే మార్నింగ్ నుంచి వ్లాగ్లో కనిపించలేదు కదా ఈరోజు సో మార్నింగ్ లేచాము కొంచెం లేట్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళాము అనుకున్నాం యాక్చువల్గా లే పొద్దున్నే బట్ లేట్ అయిపోయింది అనమాట నైట్ లేట్ అయి పడుకునేటప్పటికీ అండ్ ఇంకా మార్నింగ్ తనకు ఆఫీస్ ఉంది కాబట్టి ఎలా హోమ్ ఆఫీస్ కాబట్టి లీవ్ ఏం తీసుకోలేదు సో హోమ్ ఆఫీస్ చేసుకున్నారు ఇంట్లోనే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసేసి ఆఫ్టర్నూన్ మీ అందరికీ షేర్ చేశాను కదా మీరు అందరూ అడుగుతున్నారు ఎప్పటి నుంచో బిర్యానీ రెసిపీ షేర్ చేయమని సో ఎలా మా హస్బెండ్ బర్త్డేకి చేస్తాను కదా అప్పుడు షేర్ చేద్దామని నేను ఇంకేమీ మధ్యలో షేర్ చేయలేదు సో హ్యాపీగా మధ్యాహ్నం బిర్యానీ అయితే తినేసాము అండ్ నైట్కి స్పెషల్స్ ఉన్నాయి పెద్ద ఎక్కువ ఏం ఉన్నదే కదా ఇద్దరమే కదా అండ్ ఇప్పుడైతే ఇంకా టెంపుల్ కోసం రెడీ అయ్యాము ఆఫ్టర్నూన్ ఇంకా వర్క్స్ అవి కొంచెం అర్జెంట్గా ఉంటే అవి వేసుకున్నాను తను కూడా వర్క్ చేసుకున్నారు ఇంక ఈవినింగ్ ఇద్దరం ఫ్రెష్ అయిపోయి జస్ట్ ఇప్పుడే రెడీ అయిపోయాము ఇంకా ఫోటోషూట్ కూడా అయింది ఇప్పుడే ఇంకా జడది వేసుకొని టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము సో ఇప్పుడైతే చల్లగా ఉంటుంది కదా అని ఈవినింగ్ అనుకున్నాము అండ్ నేను వచ్చేసి ఇలా రెడీ అయ్యాను సో ఇది నా శారీ అండ్ ఇది వచ్చేసి నేను సపరేట్గా ఇస్తానండి దీన్ని సారీ డిస్క్రిప్షన్ అంతా నేను మళ్ళీ చెప్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అదంతా ఉజ్జి సో ఇక్కడ మా హస్బెండ్ డ్రెస్ కూడా మీ అందరితో షేర్ చేస్తాను సో మార్నింగ్ అయితే రెడీ అయ్యారు కానీ వేసుకోలేదు ఇటు వచ్చి రెడీ అయ్యారు కానీ ఇంక వేసుకోలేదు సో తన కుర్తా అయితే ఇదనమాట సో ఇది వచ్చేసి నేను ప్యాంటలూన్స్లో తీసుకున్నాను సో తనకు మ్యాచింగ్ ఇద్దరం క్రీమ్ అండ్ గ్రీన్ వేసుకున్నాము హ్యాపీ బర్త్డే సో వీడియో కింద అందరూ కమెంట్స్ పెడతారు కదా మళ్ళీ సో అందరికీ థ్యాంక్ యూ విష్ చేసిన అందరికీ సో ఇప్పుడైతే ఇంక మేము రెడీ అయిపోయాం కదా ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అండ్ నైట్ కేక్ కటింగ్ అనుకున్నాం యాక్చువల్గా మాకు నైట్ అలవాటు ఉండదండి లేట్ నైట్ బర్త్డేస్కి వెయిట్ చేసి కేక్ కట్ చేసుకొని అలాంటివి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సో కేక్ అయితే తెచ్చుకున్నాము ఈరోజు ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నామని సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళొచ్చేసి చిన్న రెసిపీస్ ఉన్నాయి అవి చేసేసుకొని హ్యాపీగా బాల్కనీలో క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అరేంజ్ చేసుకున్నాం అని ప్లాన్ సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళొచ్చేస్తాం అండ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అండ్ ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసామండి సో ఈ టెంపుల్ వచ్చేసి కొత్త టెంపుల్ అనమాట మేము ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు చూడడమే తప్ప సో మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ అలా ట్రావెల్ ఉంటుంది సో ఎప్పుడు వెళ్ళలేదు కదా ఈసారి వెళ్దాం అనుకున్నాం సో లోపల దేవుడు ఎవరు ఉంటారు ఇవి ఏమి కూడా తెలియదు సో జస్ట్ వెళ్ళాక చూసామన్నమాట దుర్గమ్మవారు ఉంటారు ఈ టెంపుల్లో నేను చూపిస్తాను ఆవరణ అయితే చాలా బాగుందండి చక్కగా రోడ్ సైడ్ పక్కన ఉంటుంది చాలా పెద్ద ఆవరణ ఉంది చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది అండ్ నైట్ కాబట్టి అనమాట ఇక్కడ రావి చెట్టు చూసారా సమ్మర్లో ఆకులన్నీ రాలిపోతాయి కదా సో మంచిగా చిగరొచ్చి చాలా బాగుంది సో మా హస్బెండ్ అదే చూస్తున్నారు సో టెంపుల్ అయితే ఇలా ఉంది అండ్ లోపల షూట్ చేసుకున్నా నన్ను ఏం అనలేదు సో చిన్నగా షూట్ చేశాను వాళ్ళు ఏం అనలేదు అండ్ ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారనమాట అయితే తెలియదండి తమిళ్లో రాసింది ఎక్కడ ఇంగ్లీష్ నేమ్ అయితే లేదు సో ఈ ఎంటర్ అవ్వంగానే స్ట్రైట్గా ఈవిడ ఉంటారు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి దుర్గా అమ్మవారు అనమాట సో ఇక్కడ అర్చన చేయించుకుంటున్నాము మోస్ట్లీ తమిళనాడు చెన్నై సైడ్ అంతా అమ్మవార్లు బ్లాక్ విగ్రహాలే ఉంటాయండి మన సైడ్లా ఉండవు సో దుర్గా అమ్మవారి టెంపుల్ అని ఉంది కదా సో చక్కగా మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఆ రోజు అది చేయించుకున్నాము బట్ చాలా గా ఉంటుంది టెంపుల్కి వస్తే అదొక మంచి ఫీలింగ్ అనమాట వెళ్ళినప్పుడు అండ్ మంచి చల్లగాలు వేస్తుంది సో ఇంకా ఫైనల్లీ మధవర్షణం అయితే అయ్యింది అండ్ పక్కనే ఇంకో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ అనమాట సో మా హస్బెండ్ ఇక్కడ చిన్నగా షూట్ చేశారు నేను వెళ్తుంటే ఏం చూసారు కదా టెంపుల్ ఆవరణ అంతా చూసి వచ్చాము అంతా తిరిగి అండ్ ఫైనల్గా కాసేపు కూర్చుంటాం కదా టెంపుల్లో ఒక పావుగంట అలా స్పెండ్ అని అనుకున్నాము సో అక్కడ కూర్చున్నాం అనమాట సో ఇద్దరం కూర్చొని మా హస్బెండ్ తీస్తున్నారు సో నాకు టెంపుల్లో ఫ్లవర్స్ ఇచ్చారు నాకు టెంపుల్లో ఆ ఫ్లవర్స్ కానీ గాజులు కానీ ఇస్తే ఒకలాంటి మంచి ఫీలింగ్గా అనిపిస్తుంది అనమాట సో మల్లెపూలు ఇచ్చారు అవే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే చాలా టైం అయిపోయింది అండ్ ఇంటికి వెళ్ళాక కూడా ఇంకా కుకింగ్ అది చేసుకొని కొంచెం ఉన్నాయి కదా అని చెప్పి సో నేను ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చేసానండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అవుతుంది వచ్చి అండ్ టైం వచ్చేసి ఎయిట్ అయిపోతుంది ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అవి ఉన్నాయి సో ఆల్రెడీ ఆఫ్టర్నూన్ బిర్యానీ చేశాను కదా సో ఇప్పుడైతే మార్నింగ్ తందూరికి మ్యారినేట్ చేశాను కదా ఓవెన్లో కొత్త ఓవెన్లో ఫస్ట్ డిష్ అనమాట సో తందూరి స్టార్ట్ చేసినాం మా హస్బెండ్కి గ్రిల్ అంటే చాలా చాలా ఇష్టము జర్మనీలో ఉన్నప్పుడు ఎక్కువ అది తినేవాళ్ళం అనమాట సో అది చేస్తాను ఇప్పుడు సో ముందు అది పెట్టేసి ఇంకా అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని అండ్ స్వీట్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ హల్వా చేస్తాను సో నేను అడిగారు అనమాట మా హస్బెండ్ చేయమని సో బర్త్డే కదా ఈరోజు చేద్దామని అనుకున్నాను మార్నింగ్ నుంచి అస్సలు అవ్వలేదండి నాకు పనులు చేసుకుంటూ ఇంకా ఇంకా ప్యాకింగ్స్ అవి చేసుకుంటూ ఇంకా వర్క్స్ వేసుకుంటూ బిజీ బిజీగా ఉన్నాం మా హస్బెండ్ కూడా వర్క్లో ఉన్నారు కదా ఇంకా బిర్యానీ ఒకటి తినేసాము అయిపోయింది ఇంక ఈవినింగ్ కూడా ఉంది నైట్ కూడా అది కొంచెం తందూరి కొంచెం అండ్ డెజర్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ తెచ్చుకున్నాం కదా సో అది ఎలానో కట్ చేసుకున్నా ఆ కేక్ అంతా మేము ఇద్దరే తినాలి అండ్ స్వీట్ వచ్చేసి అది చేస్తాను సో మీన్ వైల్ తందూరికి పెట్టేసి ఓవెన్లో ఇంకా క్యారెట్ బీట్రూట్ తురిమేసి చేస్తాను అనమాట సో మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అది అంటే మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నానండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే మీకు తప్పకుండా షేర్ షేర్ చేస్తాను సో చూడండి ట్రై చేయండి తప్పకుండా చాలా హెల్దీ అండ్ చాలా మంచిది కూడా సో నా స్టైల్లో ఐ మీన్ మా మమ్మీ నాకు నేర్పిన స్టైల్లో క్యారెట్ బీట్రూట్ హల్వా ఎలా చేసుకొని ఇప్పుడు షేర్ చేస్తాను సో అది చేస్తూ నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను సో ఇంకా మేనేజ్మెంట్స్ ఎలా ఉంటే మేము ఏం చేస్తాం అదంతా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా తందూరికి స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను ఓవెన్ చూపించినప్పుడు ఒక టూ స్టాండ్స్ అనేవి మనకి ఇస్తారు కదా సో వాటిపైన పెట్టి చేద్దామని అనుకున్నాము సో పర్ఫెక్ట్గా ఉంటుందని సో ఆ గ్రిల్కి అంతా ఆ స్టీల్ దానికి అంటుకోకుండా కింద ఏమి పడకుండా నేను సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా సో అది వేసాను అనమాట సో అది వేసి దానిపైన అన్నీ ఒకసారి కలుపుకొని మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను సో ఈవినింగ్ కాబట్టి మార్నింగ్ మ్యారినేట్ చేశాను కాబట్టి మంచి సూపర్ టేస్ట్ వచ్చింది నిజంగా చాలా జ్యూసీగా ఉంది చికెన్ అయితే సో అన్ని ఇలా అరేంజ్ చేసేసాను అండ్ మా హస్బెండ్ వచ్చి ఇక్కడ సెట్ చేస్తున్నారు అనమాట ఓవెన్లో సో ఈ పాట అంతా తనే తీసుకుంటారు ఎప్పుడు నేను పెద్దగా వేలు పట్టాను ఇందులో తనే చూసుకొని తనే అన్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటారు సో ఫైనల్లీ కింద ఒక గ్లాస్ సర్కిల్ అయితే ఇస్తారు కదా సో దాని మీద కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటే చక్కగా రొటేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ టెంపరేచర్ అది సెట్టింగ్స్ అవి మనం అరేంజ్ చేసుకోవడమే సో చూసారు కదా అలా అరేంజ్ చేసాం పైకి కూడా తగలకుండా చక్కగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి కన్వెన్షనల్ మోడ్లో పెట్టుకున్నామండి సో కన్వెన్షనల్ మోడ్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫస్ట్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకొని చూసాము బట్ వన్ సైడ్ బాగా గ్రిల్ అయింది సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ డౌన్ చేసి ఇంకొక ట్వంటీ మినిట్స్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు మాకు పట్టింది అనమాట పర్ఫెక్ట్గా గ్రిల్ అవ్వడానికి అండ్ ఓవెన్ లేని వాళ్ళు అయితే కనుక నార్మల్గా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీరు చక్కగా పెట్టేసుకోవచ్చు అండ్ ఓవెన్ పైన ఏమీ ఉండకూడదని అన్నీ రిమూవ్ చేస్తున్నారనమాట సో చక్కగా మా గ్రిల్ అయితే రెడీ అయిపోతుంది అండ్ అది గ్రిల్ పెట్టేసి నేను ఈలో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను సో క్యారెట్ బీట్రూట్ హల్వా చేయాలి కదా మా హస్బెండ్ అయితే వద్దులే చాలా టైం అయింది కదా అన్నారు బట్ తను అడిగారు కదా సో తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట చక్కగా ఒక టూ పెద్ద బీట్రూట్స్ ఒకటి ఒక త్రీ క్యారెట్స్ ఒకటి తీసుకున్నాను సో మీకు అవే చూపిస్తున్నాను సో అన్నీ పీల్ చేసుకొని చక్కగా చాప్ చేసుకొని ఎంతసేపు అండి గ్రిల్ అంతా అవ్వాలి అయ్యేలోపు చక్కగా అయిపోతుంది ఈ లోపు అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాలి కదా సో ఇది నైట్ కోసమనే కాదు ఈ హల్వా అయితే కనుక ఒక ఫోర్ డేస్ వరకు ఉంటుందండి మీరు బయట పెట్టినా సరే ఎందుకంటే మొత్తం గీ వేస్ట్ చేస్తాం కదా సో చాలా టేస్టీ అండ్ చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు బీట్రూట్ తింటున్నారు అన్న ఫీలింగ్ కూడా మీకు ఉండదు నచ్చని వాళ్ళ కోసం చెప్తున్నాను సో చాలా బాగుంటుంది సో ఇది కాకపోతే చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి అండ్ చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు బాయిల్ చేసుకొని అలా కూడా లైక్ ప్రెషర్ చేసుకొని తర్వాత చేసుకుంటారు బట్ నేను డైరెక్ట్గానే చేస్తాను ఇలా టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది అండ్ నేను కాసేపు చేసాను చేయలాగుతుంది అనమాట ఎందుకంటే అది చాలా చిన్న దాంతో చాప్ చేస్తాము సో చాలా ఫైన్గా వస్తుంది అనమాట ఇంచుమించు పేస్ట్ లాగా సో ఫైనల్లీ ఇంకా స్టార్ట్ చేశాను ఇదైతే కొత్త ప్యాన్ అనమాట నేను నా నాన్ స్టిక్ పాన్స్ చాలా వరకు అన్ని చాలా వరకు కాదు నాన్ స్టిక్ పాన్స్ అన్ని ఫ్రమ్ జర్మనీ అండి నేను అక్కడి నుంచే అన్ని సో ఇక్కడ ఆ రోజు ఓపెన్ చేశాను ఆ ప్యాన్ అయితే సో అందులోనే కొంచెం కీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అనమాట ఆ బాదం క్యాష్యూ కిస్మిస్ అండ్ అంజీర్ అంజీర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఎస్పెషల్లీ కుంగ్స్ ఇలానే ఉంటాయి సమ్మర్ సో మా హస్బెండ్ నేను కుక్ చేస్తుంటే వీడియో తీస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను అండ్ అంజీర్ ఆప్షనల్ అండి బట్ వేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంజీర్ కూడా చాలా మంచిది డ్రై ఫ్రూట్స్లో సో ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి అండ్ తీసుకున్నాక ఇదే లో ఇంకొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను సో గీ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది సో మనం తినే కొంచెం కొంచెం హల్వా కిట్స్ ఓకే అండి రెగ్యులర్గా చేసుకొని తిన్నాం కదా సో డైట్ ఇవన్నీ అనుకుంటే కొన్ని టేస్టీ ఫుడ్స్ మిస్ అయిపోతాము సో మేము అలాంటివి ఏం లేదు సో చక్కగా గీ అంతా కరిగిపోయాక నేను ఫైన్గా చాప్ చేసుకున్నాను చూసారు కదా చాలా ఫైన్గా ఉంది సో క్యారెట్ అండ్ బీట్రూట్ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఇలాంటి హల్వాస్ చేసుకున్నప్పుడు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి సో అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో ముందు రోజే తీసుకొచ్చాను ఫ్రెష్గా గట్టిగా ఉన్నవి సో గీలో ఫ్రై చేసుకోవాలన్నమాట మోస్ట్లీ ఇది కుక్ అయ్యేదంతా గీలోనే కుక్ అవుతుందండి సో సిమ్లో పెట్టేసుకొని టైం ఎక్కువ తీసుకుంటుంది హల్వాకి బట్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది సో నేను ఒకసారి కలిపేసుకొని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని నేను లిడ్ పెట్టేసుకున్నాను సో మన పని మనం చేసుకోవచ్చు అది అయ్యేలోపు సో నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత వచ్చి తీసాను ఫుల్ ఆవర్ వచ్చేసింది మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి నేను అంతా చూపించట్లేదు వీడియో లెందీ అయిపోతుందని సో చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ పైన మనకి పచ్చివాసన ఎంత పోయి మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట సో ఇలాంటి టైంలో షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు నేను ఎంత అయితే తీసుకున్నానో మొత్తం పట్టేసింది నాకు సో మీరు ఫైనల్గా చూసుకోవచ్చు లాస్ట్లో మీకు తక్కువ ఉందనిపిస్తే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం కాదు సో ఇక్కడ షుగర్ యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని అంతా మనం లిడ్ పెట్టుకోవాలి అండ్ షుగర్ సిరప్లో కూడా కొంచెం బాగా కుక్ అనమాట చాలా తొందరగానే అయిపోతుందండి ఎందుకంటే కొంచెం తక్కువ క్వాంటిటీనే కదా షుగర్ అయితే సో ఒకసారి అంతా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని మనం ఇంకా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత నాకు ఇలా దగ్గరికి అయిపోయింది అనమాట షుగర్ సిరప్లో అయ్యి మంచి ఒకలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది సో ఈ టైంలో మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి సో మిల్క్ కూడా నేను ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నానండి మీ ఇష్టం మీరు ఎంతైనా వేసుకోవచ్చు మిల్క్ అనేది ఎలా ఏ మిల్క్ అయినా వేసుకోవచ్చు ప్యాకెట్ మిల్క్ కానీ బసల్ మిల్క్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్యాకెట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్ సో యాడ్ చేసుకొని ఇందులో కూడా మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట సో ఇంతమంది వే ఇంతసేపు వేయించేయలేక చాలామంది కుక్కర్లో ప్రెషర్ పెట్టేసి అది ఉడికి పెట్టేసి దాని తర్వాత షుగర్ అండ్ పాలు వేస్తారు సో దానికన్నా ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఉడకపెట్టిన డైరెక్ట్ డైరెక్ట్గా ఫ్రై చేసిన రెసిపీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అది కుక్ మీన్ వైల్ మా తందూరి అయితే రెడీ అయిపోయింది సో మంచి టేస్టీగా వచ్చింది చాలా బాగుంది బట్ ఎప్పుడైనా గ్రిల్ చేసేటప్పుడు మరీ ఓవర్గా బ్రౌనిష్గా రాదు బయట మనం ఫ్రై పై ప్యాన్లో చేసినట్టు బట్ చూసారు కదా పర్ఫెక్ట్గా మంచి జ్యూసీగా చికెన్ అయితే బాగా కుక్ అయింది సో మెయిన్వేల్ మేము బిర్యానీ వెయిట్ చేసుకున్నాము అండ్ ఇది కూడా రెడీ పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇంక దీనికోసం వెయిటింగ్ అనమాట హల్వా రెడీ అయితే మా కుకింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోతాయి సో ఇది అయినా ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఇది కూడా అయిపోయింది సో దగ్గర పడుతుంది చూసారా ఈ టైంలో ఒక టూ ఇలాచి నేను దంచుకొని యాడ్ చేసుకున్నాను సో షు దంచుకొని పెట్టుకున్న పౌడర్ లేదు నా దగ్గర సో డైరెక్ట్గా టూ యాడ్ చేసుకున్నాను అండ్ ఇంకొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను చెప్పాలంటే నేను చాలా తక్కువ వేసానండి మా మమ్మీ చాలా వేస్తారు సో మా మమ్మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను సో మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ తిని తిని తనకి బాగా అలవాటు అనమాట సో తను అడిగితేనే చేస్తాను నేను ఎప్పుడైనా సరే అండ్ అంత దగ్గరికి అయిపోయాక ఇంకా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా సో ఇంకా అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో అన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఎవ్రీ కి మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి తగులుతూ ఉంటాయి సో మంచి టేస్టీగా ఉంటుంది సో మనకి ఆల్మోస్ట్ ఇంకా వాటర్ గా లేకుండా దగ్గరికి అయిపోయింది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి సో మీరు ఇలా బయట ఉంచేసుకున్న ఒక త్రీ డేస్ అయితే ఉంటుంది లేదు అంటే చల్లారాక మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అండ్ పెట్టుకున్నాక మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం వేడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఆ గీ అంతా కరుగుతుంది సో చూసారు కదా ఒక మంచి టెక్స్చర్లో స్మూత్గా కొంచెం ఫైన్ పేస్ట్ లాగా ఎంత బాగా అయిందో చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్కి గిఫ్ట్ అనమాట సో మా చెల్లి కొరియర్ వేసింది ఆ రోజు నైట్కి వచ్చింది అనమాట కొరియర్ అయితే సో పాపం ఆ రోజు వేసుకోమని పంపించింది సో నాకు చెప్పలేదు కొరియర్ వేస్తున్నట్టు సో ఆ రోజు ఈవినింగ్కి వచ్చింది కొరియర్ అయితే సో మా హస్బెండ్కి షర్ట్ పంపించింది అనమాట తను సో మంచి ఏమంటారు డార్క్ ఒకలా సిమెంట్ కలర్ అంటారు కదా అదనమాట మా హస్బెండ్కి అయితే అన్ని కలర్స్ ఉన్నాయి కానీ కలర్ లేదు సో తనకు ఐడియా ఉంటుంది కదా ఏమున్నాయి ఏం లేదు అని సో ఈ ఈ ఇండియన్ ట్రెండ్ షర్ట్ అయితే పంపించింది సో నేను కూడా ఏమి ఇవ్వలేదు మా హస్బెండ్కి నేను ఒక డ్రెస్సే కొన్నాను ఇంక ఇయర్ ఏమి ఇవ్వలేదు తనకి సో తను కూడా షర్ట్ పంపించింది అనమాట హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ అదే కొంచెం చిన్నగా యాడ్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కుకింగ్స్ అన్నీ అయిపోయాయి సో ఇంకా మా చిన్న బెడ్రూమ్ బాల్కనీలో చిన్నగా అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట సో పెద్ద ఎక్కువ స్పేస్ ఏమి ఉండదండి ఉన్న చిన్న స్పేస్లోనే మా దగ్గర సిట్టింగ్ చైర్స్ ఉంటాయి కదా వీటిలోనే అరేంజ్ చేసుకుంటున్నాను సో కేక్ అయితే అన్నీ అరేంజ్ చేసుకున్నాక తెచ్చుకున్నాము ఐస్ క్రీమ్ కేక్ కదా చాలా తొందరగా కరిగిపోతుందని అని సో ఒక దాంట్లో అయితే అలా పెట్టుకొని ఇంకా చుట్టూ పట్టెల్స్ అవి యాడ్ చేస్తున్నాను సో మా అరేంజ్మెంట్స్ అలా జరుగుతున్నాయి మ్యూజిక్ పెట్టాను సో చూస్తూ ఉండండి చికెన్ స్వీట్ సరే వచ్చి సో అలా అరేంజ్ చేసుకున్నాము అండ్ చాలాసేపు ట్రై ట్రై అనమాట గాలికి ఆరిపోతుంది క్యాండిల్ అయితే సో ఫైనలీ ఉంది అండ్ అక్కడ తనకి విష్ చేసి కేక్ కట్ చేసుకొని ప్లెజెంట్ నైట్ చేసుకుంటున్నాము పీస్ఫుల్గా సో తనకి వర్క్ అంతా అయిపోయింది ఇంక అన్ని ప్రిపేర్ చేసుకున్నాము అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక మా హస్బెండ్ బర్త్డే షేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం కదా సో చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా సో హ్యాపీగా మేము అన్నీ సర్వ్ చేసుకొని మాట్లాడుకుంటూ బయట చల్లగాలిలో కూర్చొని మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము సో ఇక్కడ అనమాట ఎవరైనా చూస్తే మందు తాగుతున్నాం అనుకుంటారేమో అని సో మా బాల్కనీ కొంచెం వ్యూగా పక్క వాళ్ళకి కనిపిస్తుంది అనమాట సో అందుకే అలా అనుకుంటున్నాము ఇంకా స్వీట్ అది టేస్ట్ చేస్తూ బట్ చాలా చాలా హెవీ అయిపోయింది మీ నెంబర్ చాలా హెవీ అయిపోయింది మీరు నైట్ చాలా లైట్గా తినేవాళ్ళం అనమాట సో ఈ స్పెషల్స్ అన్ని నైట్కి పెట్టుకున్నాం కాబట్టి మాట్లాడుతూ ఒక గంటన్నర పట్టింది మాకై తినడానికి కష్టంగా తిన్నాము ఏది సర్వ్ చేసుకోలే ఏది ఉంచుకోలేము కదా నెక్స్ట్ డే కి సో చాలా కష్టంగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు తిన్నాం మా ఫుడ్ అయితే అండ్ చాలా బాగా జరిగింది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ సో చూసారు కదా మా చిన్న పార్టీ సో అయిపోయింది ఇంకా చాలా హెవీ అయిపోయింది యాక్చువల్గా మేము డిన్నర్ ఎప్పుడు అంత ఎక్కువ తినమనమాట చాలా హెవీ అనిపోయి అయిపోయింది సో టైం వచ్చేసి ఇప్పుడు టెన్ థర్టీ అయిపోయింది సో ఇంకా మూవీ చూడం అలవాటు అయిపోయిందని చెప్పాను కదా సో ప్రొజెక్టర్ అయితే వేసేసుకున్నాం రూమ్లో సో ఐస్ క్రీమ్ ఖచ్చితంగా నేను మూవీ చూసానంటే ఏదో ఒకటి తినాలి చాక్లెట్ కానీ స్వీట్ కానీ కేక్ కానీ ఏదో ఒకటి తింటాను తప్పకుండా నైట్ ఈ హ్యాబిట్ అయితే ఉంది మంచిదో చెడ్డదో నాకు తెలీదు సో ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంటే తినుకుంటే ఎలా ఉంటాము సో ఇదైతే తెచ్చుకున్నా టేస్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ నాకు కాఫీ ఫ్లేవర్ ఇస్తామన్నమాట సో ఇది కరేబియన్ కుకీ అండ్ క్రీమ్ అనుకుంటా ఫ్లేవర్ అయితే సో ఒక్కటే కొంచెం కాఫీ టేస్ట్ ఉంటుంది అని అన్నారు నేను కాఫీ తప్ప ఏం తిన్నాను సో ఫైనల్లీ ఇదైతే తెచ్చుకున్నాము నా ఐస్ క్రీమ్ కరిగిపోయే లోపు మేము తినేసి మూవీ ఎంజాయ్ చేస్తాము అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ అని హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోదు సీందా నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్